ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. హలో రామ్ గారు. హాయ్ నారాజు. కొంతమంది దగ్గర మనం సహాయం కోరుకుంటాం, అంటే కొంతమంది తోటి కలివిడిగా వెళ్ళిపోతూ ఉంటాము. కొంతమంది దగ్గర ఏంటంటే ఇంకా సహాయం కోరుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. వీళ్ళ దగ్గర సహాయం తీసుకుంటే ఏమనుకుంటారో, తీసుకోకపోతే మళ్ళీ మనకు ఉండేటువంటి అవసరం ఏదైతే ఉందో అది తీరకుండా పోయేలా ఉంది. బట్ అవసరం కావాలి, ఇంట్రెస్ట్ ఉండదు, మనస్ఫూర్తిగా అయితే అనిపించదు. కానీ ఇంకా అవసరం, జర్నీ చేయాలి కాబట్టి తప్పదు కాబట్టి అడగాలి. వాళ్ళు అంటే మనలాగా కూడా ఆలోచించకుండా, వీడికి నేను చేసేస్తున్నానే అనేటువంటి ఆలోచన కూడా రాకుండా ఉండేలాగా సహకరించాలి అని అంటే, వాళ్ళ షూస్లో నుంచి కూడా మనం ఆలోచించి వాళ్ళ పాయింట్ని కూడా మనం అర్థం చేసుకొని మన పాయింట్ని కూడా బేరీ చేసుకొని అవతల వాళ్ళ దగ్గర నుంచి కూడా పని చేయించుకోవాలి అని అంటే ఎలా? కొన్నిసార్లు వాళ్ళు మనకు నచ్చరు, కానీ వాళ్ళ చేత మనం పని చేయించుకోవాలి. అదే టఫ్ జాబ్, చాలా టఫ్. బట్ ఎలా? అసలు నీ ప్రశ్న అడుగుతుంటే నాకు తెలుస్తుంది కానీ దీంట్లో నీకంటే ఎక్స్పర్ట్ ఎవరు లేరు. అవును, అవతల వాళ్ళ హెల్ప్ తీసుకోవడం అనేది ఎట్లా తీసుకోవాలి అనేది, కానీ అది ఒక ఆర్ట్. ఎందుకంటే ఎవరినైనా అడిగితే, కేవలం అడిగితే 10 మంది అడుగుతారు, నీకే ఎందుకు నేను సహాయం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, మనిషి ఏంటంటే నేచర్. ఒకరెవరైనా నన్ను ఫలానా పని చేయమని అడిగారు అని అంటే బ్రెయిన్ అనలైజ్ చేస్తుంది, ఇది ఆర్డరా రిక్వెస్టా. నువ్వు ఆర్డర్ అయితే నాకు అవసరమైన పనైనా నేను చేయను, వెళ్ళి హోంవర్క్ చేయి అని అంటాడు. నేను ఆడుకుంటా చిన్నప్పటి నుంచే. అవును ఫలానా పని చేసావా అని అంటే, ఇటు బెదిరిస్తున్నావా, చెయ్యను, అయితే ఏంది? ఇమ్మీడియట్ రెస్పాన్స్. హ్యూమన్ బ్రెయిన్ ఆర్డర్ని ఒప్పుకోదు. మర్చిపోయినా అప్పటి నుంచి చూస్తున్నాను నారాజు, నీ చేతికి ఏదో మెరుస్తూ కనిపిస్తూ ఉంది. ఒకసారి ఒక్క నిమిషం, నేను అడిగే దాంట్లో నిజంగానే నాకు చూడాలనిపించి ఒకసారి అని అనటానికి నీ మనసులో ఫీలింగ్ నారాజు ఒక్కసారి అది ఇవ్వు ఎందుకంటే చాలా నచ్చింది నాకు అని అనడానికి తేడా ఉంది. అవును, ఈ తేడా ఏంటో మనం మాట్లాడదు. ఎక్కడ తేడా ఉంది, ఎలా కొట్టారు సార్? పోలేండి, నాకెక్కడో నచ్చింది. యాంకరింగ్లో ఏదైనా స్టైల్ యాడ్ చేద్దాం అనుకునేటప్పుడు ఇద్దరికి స్మైల్ ఎలాగో ఉంటుంది, అది హార్ట్ఫుల్గా కంటెంట్ త్రూ వచ్చేస్తుంది. ఏదో ఒక క్వాలిటీని యాడ్ చేయాలి, కొంచెం కొత్తగా యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇది యాడ్ చేశాను. వండర్ఫుల్, అది గుర్తించాను. అది మీరు గుర్తించారు, నాకు ఇంకా హ్యాపీగా ఉంది. నా స్మైల్ని ఆడియన్స్ గుర్తిస్తే దీన్ని మీరు గుర్తించారు, ఇది ఇంకా పర్మనెంట్ కాబట్టి ఓకే. అంటే ఇంత ముందైతే ఊరికే చూడడానికి ఇచ్చేవాడు, ఇప్పుడైతే పర్లేదు ఉంచుకోండి అని ఎంత అని ఎంతగా నేను అడిగానా గుర్తించారేమో అనిపిస్తుంది. సో మనిషి న్యాచురల్గానే ఏంటంటే, నువ్వు చేయమని చెప్పావు కాబట్టి నేను చెయ్యాలా, అంటే నేనేదో ఒకరి మీద డిపెండ్ అయ్యో, ఒకరి ఆర్డర్ను పాటించేవాడిలాగో నన్ను అబ్జర్వ్ చేస్తుంటే, నన్ను ట్రీట్ చేస్తుంటే నేను ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నా. హ్యూమన్ నేచర్ ఆల్వేస్ లైక్స్ ఇండిపెండెన్స్, స్వేచ్ఛను కోరుకుంటా. ఏంటి స్వేచ్ఛ? తండ్రి పిల్లల్ని బట్టల షాపుకు తీసుకెళ్ళి నీకు ఏ షర్ట్ కావాలో చెప్పు అని అనడానికి, రే ఇది నీ బాగుంటుంది తీసుకో అనడానికి తేడా ఉంది. ఆ ఒక్క ప్రశ్నే చాలు ఒక సినిమా అవుతుంది, అది బొమ్మరిల్లు ఫాదర్ అవ్వచ్చు. నీకు ఏది బాగుంటుందో నేను చెప్తే నువ్వు మంచిగా చేస్తున్నావు, నా కోసమే చేస్తున్నావు, స్వేచ్ఛని ఇవ్వలేదే. స్వేచ్ఛనివ్వని రిక్వెస్ట్ కూడా విల్ నాట్ టేక్ ఇట్. నాకు ఎప్పుడైతే ఛాయిస్కి స్వేచ్ఛ ఉందో, నా ఎంపికకు స్వేచ్ఛ ఉందో, నీ ఇష్టం, మీకు కాఫీ కావాలా, టీ కావాలా, కూల్ డ్రింక్ తాగుతారా, మంచినీళ్ళు తాగుతారా అని అంటే, నేను ఏమీ వద్దన్నా సరే మీరు 4 ఆప్షన్స్ ఇచ్చారు చూసారా. అలా కాకుండా అయ్యి 2 కాఫీ తీసుకురా, నువ్వు నన్ను అడిగావా నేనేం తాగుతాను, కాఫీ తీసుకురా అంటే నువ్వు చెప్పావట్టు నేను కాఫీ తాగుతానా, సారీ నాకు కాఫీ అలవాట్లేదు టీ, ఇప్పుడు ఏం చేస్తావు? సో ఒక మనిషి ఎవరైనా సరే సహాయం అడిగేటప్పుడు మీరు అడుగుతున్నారా, డిమాండ్ చేస్తున్నారా అని మనిషికి అనిపించకుండా లేదు,
రిక్వెస్ట్ చేస్తున్నారు, విన్నవించుకుంటున్నారు అని అన్నప్పుడు మనిషి బ్రెయిన్ పాజిటివ్గా స్పందిస్తుంది. అది బ్రెయిన్కి వచ్చే రివార్డ్. నారాజు రివార్డ్ అంటే ఏంటంటే, బ్రెయిన్కి ఏదైతే ఇష్టమైంది వింటారో అది రివార్డ్. ఇష్టమైంది విన్నప్పుడు మీకు ఇష్టమైంది చేయడానికి సిద్ధంగా ఉంటుంది. హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక సోషల్ సైకాలజిస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసి ఆయన ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో వచ్చాడు. దట్ ఈజ్ పవర్ ఆఫ్ బికాస్. ఆయన ఒక టెక్నిక్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ టెక్నిక్ తర్వాత అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఒక కాఫీ షాప్లో, ఒక ఆఫీస్లో, ఒక ఇంట్లో, కలీగ్స్ మధ్య, టీమ్ మెంబర్స్ మధ్య, ఎక్కడైనా సరే వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఈ టెక్నిక్ను ఉపయోగించుకున్న వాళ్ళు అవతల వాళ్ళ సహాయాన్ని చాలా ఈజీగా పొందగలిగారు. ద టెక్నిక్ ఈజ్ ఆర్ ప్లస్ ఆర్ టెక్నిక్. ఈ ఆర్ ప్లస్ ఆర్ టెక్నిక్ని ఎవరైతే ఉపయోగించారో, అంటే సార్ ఆర్ ప్లస్ ఆర్ అనేది రీజన్ ప్లస్ రిక్వెస్ట్. నువ్వు ఎప్పుడైనా సరే ఎవరినైనా రిక్వెస్ట్ చేస్తే, రీజన్ చెప్పి రిక్వెస్ట్ చేస్తే, ఎక్కడ కొంచెం మీ బండి ఇస్తారా అంటే, సారీ అండి నాకు పని ఉంది, సార్ మీ బండి ఇస్తారా, అర్జెంట్ మా వాడు స్టేషన్కి వెళ్ళాలి, డ్రాప్ చేయాలి, రీజన్ చెప్పాను, రిక్వెస్ట్ చేశాను. ఎప్పుడైతే మీరు ఓన్లీ రిక్వెస్ట్ చేస్తారో మీ రిక్వెస్ట్ వేస్ట్ అవుతుంది, అది ఆర్డర్ లాగా వినిపిస్తుంది. బండి ఇస్తారా, ఇవ్వను, ఏం చేస్తా, బండి ఇస్తారా, మా వాడు అర్జెంటుగా స్టేషన్కి వెళ్ళాలి, 5 నిమిషాల్లో డ్రాప్ చేసేస్తాను, రీజన్ చెప్పారు. సో ఆయన ఏమంటాడంటే, ఎప్పుడైనా సరే ఎవరితో అయినా మాట్లాడితే యాడ్ బికాస్. నారాజు నీ చేతిలో ఉన్నది నాకు ఇవ్వు, ఎందుకంటే బికాస్ ఐ లైక్డ్ ఇట్, ఎందుకంటే అని ఎప్పుడు ఎందుకంటే అని యాడ్ చేస్తారో. కస్టమర్ బయట వెయిట్ చేస్తున్నాడు, వెయిట్ చేయండి 5 నిమిషాల్లో వస్తాను, మండుతుంది కస్టమర్కి, ఎందుకు వెయిట్ చేయాలి, టైం చెప్పావు కదా, కానీ రీజన్ చెప్పండి, బికాస్ ప్లీజ్ వెయిట్ బికాస్ ఐఎమ్ హ్యావింగ్ మై లంచ్, ఐల్ కమ్ ఆఫ్టర్ లంచ్, ఎందుకంటే అని మీరు ఎప్పుడు యాడ్ చేశారో మీరు ఆ బ్రెయిన్కి ఇది ఆర్డర్ కాదు, మీకు ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే ఈ కారణం వల్ల అని తెలిసినప్పుడు అవతల వ్యక్తి పాజిటివ్గా స్పందించి మీకు సహాయం చేయాలనిపిస్తుంది. అయితే ఈ బికాస్ని ఎక్కడ వాడతారు, ఏం చేస్తారు బికాస్లో, బికాస్ అన్న ప్రతిసారి మీరు మీ రీజన్ చెబుతూ యు అడ్రస్ దేర్ టాలెంట్. నాగరాజు నేను యాంకరింగ్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు యాంకరింగ్లో బెస్ట్ అని తెలుసు, నాకేమైనా 2 టిప్స్ చెప్తారా. నేను అడిగేటప్పుడు ఏం చేశానంటే నీ ఎక్స్పర్టైజ్ని అడ్రస్ చేశాను, ఫస్ట్ మీకున్న టాలెంట్ ఏందో నేను ముందు గుర్తు చేశాను. రెండోది నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే నేను యాంకరింగ్ చేద్దాం అనుకుంటున్నాను, ఇప్పుడు నేను ఆర్డర్ రిక్వెస్ట్ చేశాను. ఇక్కడ ఎక్కడే కానీ ఆర్డర్లా అనిపించకుండా బ్రెయిన్ సాటిస్ఫై అవుతుంది, ఎందుకంటే మీరు నా ప్రతిభను గుర్తించారు, నా సహాయాన్ని అడుగుతున్నారు, సహాయానికి గల కారణం కూడా చెప్పారు. ఈ 3 కాంబినేషన్లో నేను అద్భుతంగా నీకు స్పందించడానికి, టైం తీసుకొని మరీ హెల్ప్ చేయడానికి సిద్ధపడతాను. స్నేహితులు కానీ ఎవరినైనా సరే, ఆఫీసులో ఉన్నారు మీరు, అర్జెంటుగా ఎవరో వచ్చారు కలవాలి, కానీ లోపల జిరాక్స్ తీయాలి, ఏవో ఫోటో కాపీస్ తీయాలని అనుకున్నారు, అతనికి ఆ పని అప్పచెప్పాలి. చెప్తున్నప్పుడు ఇగో కొంచెం ఆ ఫోటో కాపీస్ తీయవా అంటే, నాకు పని ఉందంటాడు, నేను వేరే పని మీద ఉన్నాను, నాకు వేరే బిజీ ఉంది, దాని తర్వాత చేస్తా అంటాడు. కింద ఫ్రెండ్ వచ్చాడు అర్జెంటుగా, అతన్ని కలవాలి, నేను తీద్దాం అనుకున్నాను తీయలేను, ప్లీజ్ ఫోటో కాపీ, అందులో నీకు దగ్గరగా ఉంది అని చెప్పి, నా రిక్వెస్ట్ ఏంటంటే బికాస్ సంబడీ ఈజ్ వెయిటింగ్ కెన్ యూ ప్లీజ్ టేక్ ద ఫోటో కాపీస్ అని ఎప్పుడైతే అన్నారో ఇమిడియట్ ఓకే నో ప్రాబ్లం టేక్ కేర్ అంట. మీరు అలా చెప్తుంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగేటువంటి చిన్న చిన్న పొరపాటు ఉంటే చూసారా, ఆ బికాస్ అనేదాన్ని వివరణ కిందకి ఇస్తే చాలా బాగుంటుంది. రీజను ప్లస్ రిక్వెస్ట్. నిజంగా అంటే నాకు పర్సనల్ లైఫే గుర్తొచ్చింది, అంటే కొన్నిసార్లు నేనే ఎలానంటే అది తీసుకొని ఇచ్చేసే పక్కనే ఉంటుంది, యాక్చువల్గా నేను తీసుకోవచ్చు తీసుకొని ఇచ్చేసేయను. మా మిస్సెస్ చెప్తుంది నాకు, అక్కడే ఉంది కదా, నేను ఇక్కడ వంట చేస్తున్నాను కదా, వాడి స్కూల్కి పంపించాలి కదా, తీసుకోవచ్చు కదా. యాక్చువల్గా నాకే పని ఉండదు, నేనేం చేస్తానంటే వచ్చిన మెసేజ్ ఏముంది ఏంటి అంటే, మన షెడ్యూల్ జనరల్ ఎప్పుడు వస్తుంది ఒక ఫార్మెట్లో మన బ్రెయిన్
ట్యూన్ అయి ఉంటుంది. మీన్ అది దాటిన అది రాదు. మీరు చెప్తుంటే నన్ను నేను రిలీజ్ అయ్యి నన్ను ప్రాసెస్ బాగా గుర్తొచ్చింది. కరెక్ట్గా భార్య భర్తలు చెప్పావు కాబట్టి నాగరాజు. జనరల్ కమ్యూనికేషన్ ఎట్లా జరుగుతుంది అంటే, పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసిరా అంటే నువ్వు చేసి రావచ్చు కదా, కంటి కనపడలేదు ఆడ వంట చేస్తున్నా, వంట చేయాలా లేకపోతే డ్రాప్ చేయాలా, ఇది ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అదే ఒక కమ్యూనికేషన్, మనవాడిని డ్రాప్ చేయి బికాస్ ఐఎమ్ కుకింగ్, నేను వంట చేస్తున్నాను కాబట్టి మీరు దయచేసి డ్రాప్ చేసి రండి, ప్లస్ మీకు డ్రైవింగ్ వచ్చు, వెహికల్ ఉంది, దట్స్ యువర్ ఎక్స్పర్టైజ్ అని చేసినప్పుడు నాకు ఆ వాదించడానికి నాకు వేరే కారణం లేదు. ఈ బికాస్కి అంత పవర్ ఉంది బా. ఈ బికాస్ని యాడ్ చేయడం ద్వారా మీ రిక్వెస్ట్కు వాల్యూ పెరుగుతుంది. మీరు తగ్గి అడగక్కర్లేదు, గౌరవించి అడుగుతున్నారు. అసలు ఇంత చివరికి సహాయం చేసేవాడికి ఏమనిపిస్తుంది తెలుసా, ఇంతమంది ఉండగా నిజంగా నేనే హెల్ప్ చేయగలనని మీకు అనిపించింది చూసారా, థ్యాంక్స్ ఫర్ దట్ అంటాడు. మీరు నన్నే సహాయం అడగాలని అనుకున్నారు, ఎందుకు ఇంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా నా దగ్గరికే వచ్చారు అని. ఏదైనా డాక్టర్ అంటే మీ టాలెంట్ నమ్మి, మీకున్న ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి మిమ్మల్ని నమ్మి వచ్చారు. సో దే ఫీల్ గ్రేట్. అట్లాగే మిమ్మల్ని ఎందుకు నమ్మి అని అంటే యూ ఫీల్ గ్రేట్. సో అవతల వాళ్ళ యొక్క టాలెంట్ని, ఎక్స్పర్టైజ్ని, వాళ్ళకున్న క్యాపబిలిటీని మీరు హైలైట్ చేస్తూ మీరు ఎందుకు సహాయం అడుగుతున్నారో కారణాన్ని జత చేసి ఆ తర్వాత మీరు సహాయాన్ని అడిగితే తిరుగులేని సహాయం మీకు అందుతుంది, వ్యతిరేకత లేని సహాయం అందుతుంది సొసైటీలో. మీరు ఉన్నవాడి మీద ఎంత కోపం ఉన్నా, ఎంత కోపం ఉన్నా మీరు అడిగిన రిక్వెస్ట్లో కోపాన్ని తగ్గిస్తుంది మనిషి. సో మీ మీద గౌరవం పెంచుతుంది, ఎందుకంటే మీరు అడగకపోయినా నేను కారణం చెప్పాను. ఏమండి నాకు కొంచెం అది షాప్లో అది ఇస్తారా, ఏం లేదు బయట వెహికల్ చార్జ్ పెట్టాను, అబ్బాయి కూడా కూర్చొని ఉన్నాడు అక్కడ, అయితే ముందు ఆయన పంపించేస్తానండి అంట. కారణం చెప్పాను, తొందరగా ఇవ్వ, ఎంతసేపు నిలబడాలి, నిలబడు, ఏమో నిలబడలేదా అంటాడు. కానీ కారణం చెప్పానంటే మీ రిక్వెస్ట్ని అర్థం చేసుకుంటారు. సో రిక్వెస్ట్ ప్లస్ రీజన్. సో నాగరాజు ఆర్ ప్లస్ ఆర్ ఫార్ములాని గుర్తుపెట్టుకొని రిక్వెస్ట్కు రీజన్ ఎప్పుడు యాడ్ చేశామో మీ రిక్వెస్ట్ వాల్యూ ఇంకో రెండింతలు పెరుగుతుంది. సహాయం చేసేవాడు అవకాశంగా భావిస్తాడు తప్ప పనిలా భావించడు. ఇది తల్లిదండ్రులు పిల్లలకు చెప్పే దాంట్లో కూడా వర్తిస్తుంది, భార్య భర్తకు చెప్పే దాంట్లో, భర్త భార్యకు చెప్పే దాంట్లో వర్తిస్తుంది, బాస్ కిందున్న వాడికి, పనిచేసేవాడికి, టీం మెంబర్స్కి, టీం మెంబర్ టీం లీడర్కి చెప్పే దాంట్లో వర్తిస్తుంది, స్నేహితుల మధ్య వర్తిస్తుంది. ఎటువంటి సంబంధాల్లోనైనా సరే కలిసి హాయిగా బ్రతకాలంటే వీళ్ళకి అనవసరంగా నేను సహాయం చేస్తున్నానేమో అన్న ఫీలింగ్ అవతల వాళ్ళలో ఉండకూడదు తీసేయాలని అనుకుంటే మీరు రిక్వెస్ట్ విత్ రీజన్ అండ్ ప్రపోజ్ ఇట్ అండ్ యూ విల్ బి వెరీ సక్సెస్ఫుల్. ఫ్యాంటాస్టిక్ అండ్ గ్రేట్ నాలెడ్జ్ రామ్ సార్. నిజంగా ఒక సైకాలజీలో ఎంత పెద్ద అద్భుతం ఉంది అనేటువంటిది మీరు మాట్లాడే ప్రతి మాటలో తెలుస్తుంది. షేర్లు బలంగా వెళ్తాయి, ఎందుకు అని అంటే మీరు మాట్లాడే ప్రతి మాటలో నిజాయితీ ఉంది, మీరు మాట్లాడే ప్రతి మాటలోనూ రియాలిటీ ఉంది, మీరు మాట్లాడే ప్రతి మాటలోనూ ఎమోషన్ ఉంది. ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే కూడా సఫర్ అయ్యేటువంటి వాళ్ళు రెండు మూడు ఒక వీడియో చూసిన తర్వాత ఆటోమేటిక్గా రెండు వీడియో మూడో వీడియోకి వెళ్ళిపోతారు. గ్రేట్ నాలెడ్జ్ అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ క్లాస్ ఎప్పుడైనా అవకాశం ఉంటుంది, ఎందుకంటే విజువలైజేషన్ అది ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు పెట్టింది కంప్లీట్ ప్రాక్టీస్, ఒక జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, కెరీర్లో సక్సెస్ అవ్వడానికి. దాంతోపాటు చాలామందికి మనీకి సంబంధించినటువంటి బ్లాక్స్ కొన్ని ఉంటాయి. సో ఆలోచన ఎలా క్రియేట్ చేసుకుని ముందుకెళ్ళాలి అనేటువంటి దానికి, కొంతమందికేమో జాబ్కి సంబంధించినటువంటి వాటిలో ఎంత త్వరగా క్విక్ చాలామంది గ్రాప్ చేసుకోవాలని ఉంటుంది, క్రాక్ చేయాలని ఉంటుంది, దానికోసమైనా సరే. సో విజువలైజేషన్ ప్రాక్టీస్ అనేది మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే విజువలైజేషన్ ప్రాక్టీస్కి చాలా మంచి స్పందన వస్తుంది, ఎందుకంటే నేరుగా ఎదురుగా వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించే అవకాశం నాకు కూడా వచ్చింది. ఇది సెప్టెంబర్ 14వ తేదీన బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం, సెప్టెంబర్ 14th. అట్లాగే ఈ ఎపిసోడ్లో స్పెషల్ ఏంటంటే 18th నాడు పున్నమి, ఆ పున్నమి రోజు స్పెషల్గా యోగ నిద్ర సెషన్ ఉంటుంది. పున్నమి రోజు రాత్రి యోగ నిద్ర సెషన్లో పాల్గొన్న వాళ్ళకి ఏవైనా సరే మానసిక రుగ్మతలు కానీ, నిద్రలేమి సమస్యలు కానీ ఉన్నవాళ్లే కాకుండా ఏవైతే మెంటల్ బ్లాక్స్ ఉంటాయో, ఆందోళనలు ఉంటాయో, భయాలు ఉంటాయో,
నిర్ణయాలు తీసుకోలేకుండా ఆగిపోయిన బ్లాక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని రిలీజ్ చేసే యోగ నిద్ర 18th ఉంటుంది. 14th రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం. 14th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది September 14th. యోగ నిద్ర కోసం చాలామంది ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, స్పెషల్లీ అకేషన్ డే రోజు పెడుతున్నారు. సో ఇది స్పెషల్ క్లాస్ అని చెప్పేసి చెప్పాలి. అవును, ఈ మంత్కి స్పెషల్ క్లాస్ విజువలైజేషన్ ప్రాక్టీస్ September 14th నుంచి ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్పెషల్ క్లాస్లో కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ, మై గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ.